హలో వివర్స్, ఈరోజు నేను ఒక న్యూ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. టుడే రెసిపీ చింతపండు పులిహార. పులిహార అనగానే ప్రతి ఒక్కరికి తెలియని ఒక అనుబంధం ముడిపడేది ఉంటుంది. అందులో మా ఆంధ్ర వారికి అయితే ఏ శుభకార్యానికైనా పులిహార అయితే ముందైతే ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. చింతపండు ముందుగా వేడి నీటిలో 2 నుండి 3 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. చింతపండు చల్లారిన తర్వాత చింతపండు రసాన్ని సెపరేట్ చేసుకుందాము. ఇప్పుడు ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని ఒక ప్యాన్లోకి పోసుకుని మరిగించుకోండి. మరుగుతున్న చింతపండు రసంలో మీ రుచికి సరిపడా పచ్చిమిరకాయలు కి ఘాటు పెట్టుకుని వేసుకోండి. ఇవి ప్రత్యేకించి చాలా మంచిని చింతపండు పులిహోరకి ఇస్తాయి. కొంచెం పసుపు ఉప్పు వేసుకుని పచ్చివాసన పోయి చింతపండులో నీరు ఇంకి థిక్ పేస్ట్ అయ్యే వరకు ఉడకబెట్టుకోండి. ఈ పేస్ట్ ఎంత చిక్కగా ఉంటే పులిహోరకి అంత రుచి అనేది వస్తుంది. రెడీ అయిన చింతపండు పేస్ట్లో నూనె, పసుపు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు వేసుకుని మరో 2 నిమిషాల పాటు ఉడికి పెట్టుకోండి. రెడీ అయిన పేస్ట్ని చల్లారపరుచుకుని పక్కన పెట్టుకోండి. పులిహోర కలపడానికి పెద్ద గిన్నె అయితే ఫ్రీ కలపడానికి చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకుని ఆ కరివేపాకుపై ముందుగా ఉడకబెట్టుకున్న అన్నం వేసుకోండి. అలా చేయడం వల్ల అన్నానికి మంచి రుచి అయితే వస్తుంది. ఇప్పుడు దానిలో కొంచెం నూనె ఉప్పు వేసుకుని కలుపుకోండి. దీనివల్ల అన్నం మెతుకు మెతుకు అంటిపోకుండా ఉంటుంది. ఇందులో రుచికి సరిపడా పల్లీలు వేయించుకుని వేసుకోండి. మనం ముందుగా సిద్ధం చేసి చింతపండు పేస్ట్ని మీ రుచికి సరిపడా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. మధ్యలో ఉప్పు అనేది చూసి వేసుకున్నాండి ఒకసారి.
చేత్తు కలిపితేన రుచి పులిహారికండి. మెత్తగా విరిగిపోకుండా మృదుగా కలుపుకోండి. చాలా సింపుల్ కదా టేస్టీ పులిహోర రెడీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. మళ్ళీ మరొక రెసిపీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.